హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. తెల్లవారిందండి, దేవుని మాటలు విందాం. రండి, మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ఈ వాక్యాన్ని ధ్యానించండి. ఆయన వాక్యం మనల్ని బతికిస్తుంది, ఆదరిస్తుంది, నడిపిస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి మరొక ఉదయం నీ నామంలో కూడి వచ్చి నీ మాట కొరకు కనిపెట్టుకుంటుండగా మాతో మాటలాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. దేవుని వాక్యమును మనం చదువుతున్నప్పుడు అండి, మనకు ఒక నెమ్మది కలుగుతుంది, స్థిమితత కలుగుతుంది, మనం కంగారు పడేవారికి ఉంటాం. చూడండి, ప్రతిదీ మనం కంగారుగా ఏదేదో చేసేయాలి, తొందరగా ఏదేదో సాధించాలి అని ఎంతగానో ఆతురపడుతున్నామే కానీ ప్రతిదానికి సమయం కలదు. ఆయా సమయం సంపూర్ణమైనప్పుడు దేవుడు సమస్తమును చక్కగా చేయును అన్న విశ్వాసం మనలో అనేకులకు లేని మూలాన అనవసరమైన ఆతృతకు, అనవసరమైన ఇబ్బందులకు, సమస్యలకు గురవుతున్నాం. దేవుడు సమస్తము మనకి మేలు చేసేవాడిగా ఉన్నాడు. మనకి గడియారాలు, క్యాలెండర్లు ఉన్నాయి కాబట్టి ఈ టైం చూసుకొని టైం అయిపోయింది అంటాం. క్యాలెండర్ చూసుకొని అయ్యయ్యో అప్పుడే 11 నెలలోకి వచ్చేసాం, 10వ తారీఖులోకి వచ్చేసాం, లేక 12వ తారీఖులోకి వచ్చేసాం, మరి కంగారుగా పడిపోతున్నాం మనం. కానీ దేవునికి గడియారం లేదండి. ఆయన గడియారం మన గడియారం లాంటివి కాదు. దానికి వాచ్ లేదు. మనం వాచ్ చూసుకుంటాం, టైం చూసుకుంటాం. ఇంతకుముందు చేతికి వాచ్ పెట్టుకునేవారు అందరూ, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక అందులోనే మన కళ్ళ ముందే టైమింగ్ చూసుకుంటూనే ఉన్నాం. చూసుకొని మరింత కంగారు పడుతున్నాం, మరింత ఆత్రుత పడుతున్నాం. అయితే దేవుడు తన సమయం మందు సమస్తమును చక్కగా చేయడు అని నమ్మి ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తేనండి మనకు ఎంతో ఆశీర్వాదం, ఎంతో నెమ్మది కలుగుతుంది. ఒక ఆత్రుత వలన ఇవాళ మనం అనారోగ్యాల పాలవుతున్నాం, కోపానికి, ఉద్రేకాలకు గురయ్యి చాలా సమస్యలు తెచ్చుకుంటున్నాం. ద్రాక్షరసం అయిపోయింది వివాహంలో అని మరియ వచ్చి ప్రభువుకి చెప్పినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అన్నాడు ప్రభు. నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను. దానికి మరియ అక్కడున్న పనివారికి ఏమని చెప్పారు, ఆయన మీతో చెప్పినట్టు చేయండి, ఆయన చెప్పినట్టు చేస్తూ ఉండండి, మీకు ఎప్పుడు ఏది కావాలో అది జరిగిస్తాడు ఆయన. ఈరోజు మనకు కూడా అదే సందేశం అండి. మనం ఇదైపోలేదే, అది అవ్వలేదే, ఇది జరగలేదే అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభు ఎప్పుడు ఏది చెబితే అది చేసుకుంటూ పోతే మన జీవితంలో ఏ విధమైన కుస్తీలు పట్టక్కర్ లేకుండా, తొందర పడక్కర్ లేకుండా, ఆత్రత పడక్కర్ లేకుండా, ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన పరిస్థితుల్లో ఉరుకులు పరుగులతో ఏదో సాధిద్దామని అక్కర్ లేకుండా మనం చక్కగా దేవుని ఆశీర్వాదాలను అనుభవించగలుగుతాం. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు అనేక స్థలాల్లో అనేక విధాలుగా తను తాను కనపరుచుకున్నాడు. అనేక అద్భుతాలను కూడా చేశాడని అపొస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చూస్తున్నాను. చూడండి 3వ వచనంలో, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గురించిన విషయములను బోధించుచు అనేక ప్రమాణములను, సూచనలను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మీరు, నేను ఆరోహణమై వెళ్ళిపోతున్నాను, మీరు కంగారు పడి వెళ్ళిపోక యెరూషలేములోనే నిలిచి ఉండి తండ్రి ఇచ్చిన వాగ్దానము కొరకు కనిపెట్టండి. నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తానన్న మాట నెరవేరే సమయం కొరకు కనిపెట్టండి. మనకి ఇష్టం లేదు ఏంటంటే కనిపెట్టడం. భలే విసుక్కుంటాం కదా ఏదన్నా మనం కనిపెట్టాల్సి వస్తే, ఒక అధికారిని చూడాల్సి వచ్చినప్పుడు,
ఒక రేషన్కి వెళ్ళినప్పుడు, ఒక బస్సు కోసం కనిపెడుతున్నప్పుడు, మనం ఒక అపాయింట్మెంట్ తీసుకున్నప్పటికీ అక్కడ ఆ డాక్టర్ వెంటనే రానప్పుడు, లేక ఆ యొక్క ఊబర్ వెంటనే రానప్పుడు ఊరికే కంగారు పడిపోతుంటాం. అసలే ఒక నిజమైన క్రైస్తవుడు కనిపెట్టడం నేర్చుకోవాలి. కనిపెట్టడం అంటే వెయిట్. ప్రార్థన కూడా ఆదరా బాదరా ప్రార్థన చేసేసుకుంటున్నాం మనం, కానీ ప్రార్థనలో కాచుకోనండి, ప్రార్థనలో కనిపెట్టండి, ప్రార్థన చేస్తూ ఎదురు చూడండి. అబ్రహాము దేవుని వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఎంతో కాలం కనిపెట్టాడు కదా, 25 సంవత్సరాలు పైబడి గర్భఫలం కొరకు కనిపెట్టాడు. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు తన జీవితం అంతా కనిపెడుతూనే ఉన్నాడు. ఈ రోజుల్లో మన జీవితాల్లో అన్ని కంగారు కంగారుగా అయిపోవాలి, ఫాస్ట్. అందుకే మనుషుడు త్వరగా ఈ లోకయాత్ర ముగిస్తున్నాడు. కొన్ని కొన్ని మనం తీరికగా అనుభవించినప్పుడు, చక్కగా మనం నమిలి భుజించినప్పుడు ఆహారం చక్కగా జీర్ణమవుతుందట. కంగారు కంగారుగా ఏదో చేద్దామనుకునే దానివల్ల అనేకమైన పరివర్షణాలకు గురై మరలా ఇబ్బంది పడుతున్నాం. మరి ముఖ్యంగా దేవుని ప్రణాళికలు మన పట్ల నెరవేరినట్లుగా కనిపెట్టాలి. దేవుడు నా జీవితంలో ఏది ఎప్పుడు జరగాలని ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. ఆయన నాకు గొప్ప వాటిని అనుగ్రహిస్తాడు. నా సొంత ఆలోచనల కంటే, ఇతరులు నాకు చెప్పిన విషయాల కంటే నా దేవుని తలంపులు నా పట్ల గొప్పయ్యన్న అన్నవాడు కనిపెడతాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడండి. దేవుడు నన్ను హెచ్చించే వరకు నేను తగ్గించుకుంటాననేవాడు హెచ్చించబడతాడు. శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టండి. దేని కొరకు కనిపెట్టమన్నాడు? తండ్రి వాగ్దానాలు మీ పట్ల నెరవేరే వరకు కనిపెట్టండి. తండ్రి చేసిన వాగ్దానం నెరవేరే వరకు కనిపెట్టండి. లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, పైనుండి మీరు శక్తి పొందు వరకు కనిపెట్టండి. ఏంటండి, ఈ రోజున మనం అనేక సార్లు ఆ వెయిటింగ్ పీరియడ్ అంతా వేస్టింగ్ పీరియడ్ అనుకుంటున్నాం. నువ్వు లోకంలో ఏ విషయాల కొరకు వెయిట్ చేస్తున్నావో అది వేరే విషయం, అది వేస్ట్ అయి ఉండొచ్చు. కానీ దేవుని కార్యాలు నెరవేరుట కొరకు, దేవుని దీవెనలు పొందుట కొరకు నువ్వు ఎంత కనిపెడితే అంత ధన్యుడు, అంత మేలైన కార్యాలు మనకు జరుగుతాయి. ప్రభు ఆరోహణమైన తర్వాత మీరు యెరూషలేములకు వెళ్ళి కనిపెట్టండి అన్నప్పుడు, శిష్యులు 12వ వచనం చూడండి, 1వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 12వ వచనంలో, అప్పుడు వారు ఒలీవ మనబడిన కొండ నుండి, ఎందుకంటే ఒలీవ కొండ నుండి ప్రభు ఆరోహణమయ్యాడు. ఇప్పటికీ యెరూషలేములో ఆ ఒలీవ కొండలు ఉన్నాయి. ఆయన ఆరోహణమైన బండ దగ్గర ఒక చిన్న గుర్తుగా అక్కడ ఒక మందిరం కట్టి ఉండడం కూడా గమనించగలం. అక్కడ నుండి వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉన్నది. ఆ కొండ నుంచి యెరూషలేములోనికి వచ్చారు పట్టణంలోనికి. ఎంత దూరం నడిచారంటే అది కేవలం ఒక 1/2 మైల్. విశ్రాంతి దినమున నడవగలిగిందంటే 1/2 మైల్ ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్. ఒక 1/2 మైలు దూరంలో ఉన్న ఆ యొక్క మేడగదిలోనికి వచ్చారు. వారు ఆ పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయారు. ఇచ్చుమించు 120 మంది 10 రోజులు ప్రార్థనలో కనిపెట్టారు. పైనుండి శక్తి వచ్చే వరకు కనిపెట్టాడు. ఏంటండి, 8వ వచనం కూడా చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. మనం శక్తి పుంజుకోకుండా ఏదో చేద్దామంటే ఏం సాధించగలం? ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలలో మనం సిద్ధపడకుండా మనం ఎవరికి ఏం బోధించగలం, ఎవరిని ఎలా నడిపించగలం, ఎవరికి ఏం చెప్పగలం, ఏది దేవుని కొరకు చేయగలం? అలసిన వారిని ఊరడించినట్లుగా నాకు వినుబుద్ధి పుట్టించు అని భక్తుడు ప్రార్థిస్తున్నాడండి. నువ్వు ముందు దేవుని మాటలు వింటేనే అప్పుడు నీ మాటలు అలసిన వారిని ఊరడిస్తాయి, కృంగిన వారిని లేవనెత్తేవి ఉంటాయి. కారణం, దేవుని మాటలతో నువ్వు నింపబడ్డప్పుడు నీ నోటి మాటల వలన నీవు ఇతరులను బలపరచగలుగుతావు. నీ నోటి మాటలు
పుటవేయబడిన పరిశుద్ధాత్మని అధికారంతో నిండింది, ఆదరణతో నిండినవిగా ఉంటాయి కనుక అద్భుతాలు చూడగలుగుతాయి. మనం ఎవరితోటైనా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకున్నప్పుడు గబగబ నీ మనసులోకి వచ్చినవన్నీ వెళ్ళి చెప్పడం కాదు, కానీ నీవు నిలిచి ప్రార్థిస్తే, ప్రభువా ఈ మాటలు ఫలానా వ్యక్తితో నేను పంచుకోవచ్చా, దేవుని చిత్తము ఈ విషయంలో నేను తెలియాలి, ఈ ప్రాపర్టీ కొనే విషయంలో, ఈ ప్రయాణాలు చేసే విషయంలో, ఈ యొక్క హౌస్ బిల్డింగ్ విషయంలో, ఈ యొక్క వాహనాలు కొనుక్కునే విషయంలో, మరి ముఖ్యంగా వివాహ విషయంలో, ఏదో గబగబా తొందర తొందరగా నిర్ణయించుకొని వివాహాలు చేసుకొని పై పై విషయాలు ప్రాధాన్యమిచ్చి దేవుడి చిత్తం ఎరక్క ఎంతోమంది ఇబ్బందులు పాలవుతున్నారు. వివాహం అన్ని విషయంలో ఘనమైంది. మా చర్చలో చెప్తుంటాను, కనీసం ఒక 2 సంవత్సరాల ముందు నుంచే మీ బిడ్డల వివాహం కోసం ప్రార్థించండి. కనీసం ఒక 6 నెలలైనా మీరు ప్రార్థనలో కనిపెట్టకుండా, ఒక నిర్ణయానికి రాకండి దేవుని చిత్తం తెలుసుకోకుండా. ఈ అపోస్తలులు చాలా బలహీనంగానే ఉన్నారు, పిరికివాడిగానే ఉన్నారు. ప్రభు సిలువ వేయబడినప్పుడు అందరూ పారిపోయారు. అయితే 40 రోజులు ప్రభు వారికి బయలుపరుచుకున్నాడు, నేను బ్రతికే ఉన్నానయ్యా, సజీవుడిగానే ఉన్నానయ్యా, మరణాన్ని జయించానయ్యా, ఇదిగో అద్భుత ఆశ్చర్య కార్యాలు నా నామంలో జరుగుతాయి అని సూచనలు చూపించాడు, వాళ్ళని బలపరిచాడు. ఎందు నిమిత్తం వారిని పిలిచాడో ఆ పనిలో వారు ముందుకు సాగినట్లుగా వారిని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన వారి మీదకు అభిషేకం రాబడినట్లు, పరిశుద్ధాత్మని శక్తి పొందినట్లుగా వారిని కనిపెట్టమన్నారు. మీరు ప్రార్థనలో కనిపెడతారా? ప్రార్థన అంటే లబాలబా మాట్లాడుకోవటమేనా, ప్రార్థన చేసినా లొడలొడలొడ చేస్తుంటారు కొంతమంది గబగబా. ప్రార్థనలో కనిపెట్టడం అంటే అడిగి ఊరుకోవటం, అడిగి గమనించటం, అడిగి వెయిట్ చేయటం. ఒక విషయం దేవుని ముందు పెట్టిన తర్వాత యూ వెయిట్ అంటిల్ హీ రివీల్స్. నువ్వు కండిషన్లు పెట్టొద్దు, ఈ నెలలో అయిపోవాలి ప్రభా, ఈ వారంలో చెప్పే ప్రభా, ఈ సంవత్సరంలో జరిగిపోవాలి అన్నట్లుగా మనం అడుగుతున్నాం. కానీ నీ కాలమందు నువ్వు సమస్తము చేసే దేవుడికి ఉన్నావు, నీ చిత్తాన్ని నాకు తెలియచేయి ప్రభా అని అడిగి ఊరుకో. అడిగి ఊరుకున్న వారికి అద్భుతమైన జవాబులు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి విధంగా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. 10 రోజులు ప్రార్థన చేసిన తర్వాత పెంతెకొస్త దినమందు, అంటే అప్పటికి పునరుద్ధానుడైన తర్వాత ప్రభు 50వ రోజు పెంతెకొస్త దినమందు వారందరూ మేడగదిలో ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినట్లుగానే పై నుండి వారు అభిషేకమును పొంది వారు వాక్శక్తిని పొందారు. అందుకే ఆ పిరికి వారైనటువంటి, పారిపోయినటువంటి, బలహీనులుగానే ఉన్నటువంటి ఆ అపోస్తలులు పరిశుద్ధాత్మని అభిషేకముతో నింపబడి ధైర్యంగా వాక్యాన్ని బోధించి ప్రపంచాన్ని తల్లకిందులు చేసేవారు వచ్చారు అన్నట్టుగా, వేల వేల మందిని ప్రభు వైపు తిప్పగలిగిన, బాప్తిసములు ఇవ్వగలిగిన, సంఘము పునాదులు వేయగలిగిన వారిగా దేవుని చేతుల్లో వాడబడ్డారు. మీరు కూడా ఏ విషయంలోనైనా సరే సిద్ధపాటు అనేది, కనిపెట్టడం అనేది ఎంత ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే అంత ఎక్కువ ఆశీర్వాదాలు చూస్తారు. బ్యాంబూస్ ఉంటాయి చూడండి, ఎదురు బొంగులు, అవి మొక్కలు నాటిన తర్వాత పక్క చెట్లన్నీ తొందరగా వచ్చేస్తాయి, కానీ కొన్ని నెలలు అది బయటికి ఏం కనపడదు. వృధా అయిపోయిందా నేను నాటింది అనుకుంటావేమో, ఎందుకంటే అది కిందకు ఎదుగుతుంది, దాని వేరు లోపలికి వెళ్తుంది, ఎందుకంటే అది పైకి 80-90 ఫీట్ వరకు ఆ వెదురు బొంగులు పెరుగుతాయి. అంత ఎత్తున్నప్పటికీ అది పడిపోకుండా వంగిపోకుండా ఉండడానికి దాని వేరు అంత కిందకు వెళ్తుంది. ఎంత ఎక్కువసేపు దేవుని సందులో కనిపెడతామో, ఎంతగా దేవుని సందులో వెయిట్ చేస్తామో, అంత శక్తిని, అంత బలమును, అంత ధైర్యమును మనం సంపాదించుకుంటాం. ఇక మీదట ఏ విషయాన్ని కూడా ప్రార్థనలో కనిపెట్టకుండా, ప్రార్థనలో రోజులు, గంటలు, సంవత్సరములు అవసరమైతే దేవుడు చెప్పే వరకు, ఆయన సమయం వరకు, నీ సమయం కాదు, మన గడియారాలు, మన వాచ్లు, మన క్యాలెండర్లుగా కనిపెట్టి చూడండి. తగిన సమయం ముందు ఆయన మనల్ని లేవనెత్తువాడిగా గొప్ప కార్యాలు మన ద్వారా జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, తొందరపడి నానా నష్టాలు కష్టాలు మేము తెచ్చుకుంటున్నామయ్యా. మీ చిత్తము కొరకు కనిపెట్టుటకు, ఎదురు చూచుటకు,
వెయిట్ చేయటానికి. నీ సన్నిధిలో మా విన్నపములు ఉంచి నీ సమయంలో నీవు సమస్తము చక్కగా చేస్తావని విశ్వసించి నీ కార్యాలు మేము చూచినట్లుగా అద్భుత ఆశ్చర్య కార్యాలు మా వలన జరుగునట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని పొందినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన వసతుల భారాలు 9540417 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. మేము అన్నీ పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి. మనం ప్రార్థించిన వెంటనే జవాబులు రాకపోవచ్చు, కానీ తన సమయంలో తను చక్కగా మన ప్రార్థనలన్నిటికీ జవాబులు ఇస్తాడు, ఇస్తున్నాడు అని మనం గుర్తించి ఆయన్ని స్తుతిద్దాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలిపి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేనుగాక.